జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా పిల్లలకు అందిస్తున్న ఆహారం భోజనశాలను ఆయన పరిశీలించారు. అనంతరం పిల్లలతో ముచ్చటించారు. ఆశ్రమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు హాజరు శాతం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించాలని సిబ్బందికి తెలిపారు. వారి దృష్టికి మంచినీరు, కరెంటు సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి రాగా వెంటనే సంబంధిత అధికారులకు త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. I'm going to go